ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైఎస్ జగన్ ఆశీస్సులతో రాజకీయాల్లో విజయవంతంగా ముందుకెళ్తున్నానని అన్నారు. తన కొడుకు కూతురు సినిమా రంగంలోకి వస్తే చాలా సంతోషిస్తానని తెలిపారు. కానీ తమ కుమార్తెకు నటనా రంగంలోకి రావాలనే ఆలోచన లేదని, చదువులో బాగా రాణిస్తోందని అన్నారు. తిరుమలకి రావటం, నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడొచ్చినా ఎన్నిసార్లు వచ్చినా స్వామిని చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఆయన దివ్యరూపము ఎన్నిసార్లు చూసినా కూడా మర్చిపోలేనిది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. సో అన్నమయ్య సినిమాలో యాక్ట్ చేయటమే కాదు, ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా మనం కూడా స్వామి కుటుంబ సభ్యుల్లాగా అందరికీ కూడా ఫీలింగ్, తిరుపతిలో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే మా స్వామి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి వాళ్ళ అని చెప్పి వాళ్ళు ఎంతో ఆప్యాయంగా అందరూ పిలవటం చూస్తుంటే, స్వామిగారు ఉన్న ఈ తిరుమల తిరుపతిలో మేము పుట్టడం, పెరగటం, చదువుకోవటం, ఇక్కడే మంత్రిగా రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్న స్వామివారి ఆశీస్సులు. సో జగనన్న ఆశీస్సులతో ఈరోజు రాజకీయంగా ముందుకి ఎదుగుతూ పరుగులు తీస్తున్నాను. సో అన్నకి నాకు, అలాగే ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని మరింతగా ఇవ్వాలి, శత్రువుల్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలి, అలాగే ప్రజలకి సర్వీస్ చేసే ఆలోచన శక్తిని, అలాగే ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు మాకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్టింగ్ చేయడం తప్పని నేను ఎప్పుడు అన్నాను. నా కూతురు కొడుకు కనుక నిజంగా వాళ్ళు యాక్ట్ చేయాలనుకుని సినిమా ఇండస్ట్రీకి వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నా కూతురికి చదువుకోవాలి, సైంటిస్ట్ అవ్వాలి అన్న ఆలోచన ఉంది. అండ్ తను బాగా చదువుకుంటుంది. సో ఇప్పటికైతే సినిమాల్లో వచ్చే ఆలోచన అయితే తనకు లేదు. వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్గా నేను ఆశీర్వదిస్తాను, తనకి అండగా నిలబడతాను.